దేశవ్యాప్తంగా కూడా ఇక సంబరాలు జరుగుతూ ఉన్నాయి. గెలిచిన పార్టీ నాయకులంతా కూడా ఉవ్విళ్ళు ఊరుతా ఉన్నారు, సంతోషంగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మంచిగా ఉత్సాహంగా కూడా మరి అక్కడ కూటమి గెలుస్తా ఉన్నది. కాబట్టి మరి ప్రధానంగా చూసుకున్నట్టయితే 5:30 గంటలకు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. రాహుల్ గాంధీ ఒక పక్కేమో, రాహుల్ గాంధీ గారు అదే 5:30 గంటలకు ఆయన కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు ఉన్నారు. మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి ఇప్పుడు బయలుదేరి వెళ్ళబోతున్నాడు, హైదరాబాద్ అక్కడ కూడా మాట్లాడబోతా ఉన్నాడు. ఓ పక్క కేటీఆర్ కూడా, కేటీఆర్ కూడా మరి ప్రెస్ మీట్ నిర్వహించబోతా ఉన్నాడు. వీటన్నిటి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతాడు, కేటీఆర్ ఏం మాట్లాడతాడు, మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతాడు, రాహుల్ గాంధీ గారు ఏకంగా ప్రభుత్వం ఫామ్ చేస్తాం అంటాడు, ప్రభుత్వం ఫామ్ చేస్తాం, ఏది ఏమైనా గానీ ఎవరి ధీమాలో మేము ఉన్నామని చెప్పి ఉన్నటువంటి మాకు మిత్ర పక్షాలతో ఇప్పటికే మాకు మంచి సీట్లు వచ్చినాయి, ఖచ్చితంగా మోదీని అధికారం ఎక్కడించాం, మేము అధికారంలోకి వస్తామని ఆయన చెప్తున్నాడు. ఎలా వస్తారు ఇప్పుడు చూడండి, ఇండియా కూటమికి ఇండియాకి 295, 231, 217 ఒకళ్ళు కలుపుకున్న 248 గా రావట్లేదు కదా సంఘం, ఏ విధంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తామంటుండు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడబోతా ఉన్నాడు, కేటీఆర్ ఏం చెప్పబోతా ఉన్నాడు, రాహుల్ గాంధీ కూడా ఏం చెప్పబోతున్నాడు, ఖచ్చితంగా ప్రెస్ మీట్ లో ప్రతి అంశం తర్వాత గెలిచినటువంటి అభ్యర్థుల పేర్లతో సహా కూడా మరి మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంటాం. చూస్తూ ఉండండి ఆకాశం టీవీ.